గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్ కి స్వాగతం. ప్రముఖ దినపత్రికల్లో వస్తున్న వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూద్దాం. ఈనాడు చూస్తే ఆహా ఏమి రుచి అంటూ ఒకటి, ఇక ఆదివారం పొట్ల ఒక ఆఫ్ బీట్ స్టోరీ అనాలి. అమ్మా నాన్నలు అలా తింటే పిల్లలు అనుసరిస్తారంటూ ఆహారం తినే సందర్భంలో తల్లిదండ్రులు చాలా బాగుంది అన్నట్టు ఫేస్ పెడితే గనక ఆటోమేటిక్ గా పిల్లలు కూడా ప్రశాంతంగా తింటారు, వాళ్ళకు కూడా తిండి మీద పాజిటివ్నెస్ వస్తుంది అన్నటువంటి ఒక ఆఫ్ బీట్ స్టోరీ దీని మీద జరిగిన యూకే లోని ఆస్టిన్ విశ్వవిద్యాలయానికి చెందిన కాలేజ్ ఆఫ్ హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్ మానసిక వైద్య నిపుణులకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఇది ఒక ఆఫ్ బీట్ స్టోరీ అంటాం, సాధారణంగా సండేస్ ఇట్లాంటి టైంలో వాడేటువంటి. ఇకపోతే అక్రమ లేఅవుట్లకి రాజకీయ అండ, ఇది ప్రధానమైనటువంటి వార్త. రాష్ట్రంలోని అనుమతులు లేని వెంచర్లు 13,711 చర్యలపై పంచాయతీ అధికారుల ప్రేక్షక పాత్ర, స్థానిక సంస్థల ఆదాయానికి భారీగా గండి. విజయవాడ నగర శివారులో 12 ఎకరాల్లో ఒకరు అనుమతులు తీసుకోకుండా లేఅవుట్ వేశారు, రోడ్లు చదును చేస్తుండగా పంచాయతీ అధికారులు అడ్డుకున్నారు, అధికార పార్టీ ప్రజాప్రతినిధి జోక్యంతో మినకొండిపోయారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో స్థిరాస్తి వ్యాపారం ఒకరు 15 ఎకరాల్లో లేఅవుట్ వేసి ఫ్లాట్లు విక్రయించారు, అనుమతులన్నీ ఉన్నట్టు బోగస్ పత్రాలు సృష్టించారు. అక్రమ లేఅవుట్ అన్ని తెలిసి నిర్మాణాలకు బ్యాంకు రుణాలు కొన్నవారు ఆపోతున్నారు. అనుమతులు లేని లేఅవుట్లు ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చూసుకుంటే 13,711, 46,292 చదరపు అడుగులకు సంబంధించినటువంటి అని చాలా మంచి వార్త, చాలా డెప్త్ గా ఇచ్చుకొచ్చారు. ఇదంతా కూడా రాష్ట్రంలో అనుమతులు లేని లేఅవుట్లు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి, రాజకీయ నేతల అండ అధికారుల సహకారంతో కొందరు వ్యాపారులు గ్రామ పంచాయతీలు అక్రమంగా లేఅవుట్లు వేసి ఫ్లాట్లు విక్రయిస్తున్నారు, వీటితో పంచాయతీలు సమీప పట్టణాభివృద్ధి సంస్థలు భారీగా ఆదాయాన్ని కోల్పోతున్నాయి, అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొని పలువురు ప్రజలు నష్టపోతున్నారు. రాష్ట్రంలోని పంచాయతీల పరిధిలో ఇటీవల నిర్వహించిన సర్వేలో 13,711 అనధికార లేఅవుట్లు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1792 లేఅవుట్లు గుర్తించారు. అనంతపురం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ అధికంగా బయటపడ్డాయి. నిఘా కమిటీలు ఏం చేస్తున్నాయి? ఇది చాలా మంచి వార్త, గవర్నమెంటే వెరిఫై చేయించింది. ఇక్కడే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇద్దరూ కాస్త కూర్చుని మాట్లాడుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే ఈ అక్రమ లేఅవుట్ గుర్తించిన తర్వాతనే వాళ్ళకి నాలా ట్యాక్స్ అనేది వేసుకొస్తుంది, అలాగే అక్రమ క్రమబద్ధీకరణ అన్నటువంటి దానికి తీసుకొచ్చింది. ఎందుకంటే బిల్డ ఎవడైతే అమ్మాడో వాడు హ్యాపీగా ఆడిపోతాడు, ఆడిదోమని ఆడిపోతాడు. మునిగిపోయేటువంటిది అందులో కొన్నటువంటి మధ్యతరగతి, పేదలు కొనరు, ఇట్లాంటి మధ్యతరగతి కొంటారు, మధ్యతరగతి మునిగిపోతారు ఈ పర్మిషన్స్ లేకపోవడం. సేమ్ టైం దాన్ని రెగ్యులరైజేషన్ ప్రభుత్వాలు అప్పుడప్పుడు చేస్తుంటాయి. ముందే పట్టుకోవాలి నిజం, కానీ ఎవడు పట్టుకోడు. ఎందుకంటే దొంగలు దర్జాగా తిరుగుతుంటారు సమాజంలో. అదే సందర్భంలో బాధితులు అయ్యేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ అందాన్ని చూసి మోసపోయేటువంటిది మధ్యతరగతి, అక్కడ చుట్టూ ఉన్నటువంటి హంగుతో నష్టపోయేటువంటి, అది తరతరాలుగా జరిగిపోతున్నటువంటి దౌర్భాగ్యం. పత్రికలు కూడా ఇదిగో అక్కడ పత్రికలకి ప్రతి ఏరియాలోనూ జర్నలిస్టులు ఉంటారు, ఆ ఏరియాలో స్ట్రింగర్లు ఉంటారు, బట్ వాళ్ళు కూడా వాళ్ళతో కాంప్రమైజ్ అవుతారు, రాయరు. ఇక్కడ ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడేమైంది, నాలా ట్యాక్స్ ఈ వేసి ఏదో రెగ్యులరైజ్ చేస్తుంది, అది నాలా ట్యాక్స్ పేరుతో దోపిడి, 100 కోట్లు సంపాదించుకోవాలనుకుంటున్నాడు జగన్. ఇది నిన్న జ్యోతి రాసుకొచ్చింది, నిన్న మొన్న. అక్కడ రెగ్యులరైజ్ చేస్తానంటేనేమో వాళ్ళు వద్దంటారు, ఇక్కడ అన్యాయంగా ఉందని మనం అంటున్నాం. మనం కూడా రేపు మాపో మళ్ళీ దీని మీద కనుక ఏ కానీ ప్రభుత్వం డబ్బులు సంపాదించడానికి ఇదంతా చేసేస్తున్నాడు రాస్తాం. ఇంకొకటి, వ్యవసాయ భూమిని వేరే పర్పస్ కన్వర్ట్ చేయాలంటే ఆ కన్వర్షన్ ఛార్జెస్ ట్యాక్స్ కట్టాలి. ఒక్కసారి అమరావతి అంటే ఏంటి? అమరావతిలో జరిగింది గవర్నమెంటే, దాని చుట్టూతో ఉన్నాయి ఒక్కసారి చూడండి ఎన్ని ఉంటాయో. మంగళగిరి నుంచి గుంటూరు దాకా ఉన్న ఎన్ని చూడండి, అసలు మెయిన్ రోడ్ హైవేలు అన్నిటి పక్కన ఉన్నటువంటి వ్యవసాయ భూములు చూడండి, అన్ని ఎట్ట మారిపోయినాయి, ఏనాడు మారిపోయినాయి, ఎక్కడ పర్మిషన్ తీసుకుంటున్నారు? ఇదంతా కాస్త బాధ్యతాయుతంగా వెళ్తే బాగానే ఉంటుంది. ఇది ఇందులో అందుకనే గుంటూరు జిల్లాలోనే 1233 అక్రమ లేఅవుట్లు, కృష్ణా జిల్లాలో 1118, ప్రకాశం జిల్లాలో 1096, తూర్పుగోదావరిలో 1792, పశ్చిమ గోదావరి 1900. ఈ 5 ఏవైతే ప్రధానమైనటువంటి జిల్లాలు, ఆర్థిక పరిపుష్టి కలిగిన జిల్లాల్లోనే ఈ దోపిడి, అక్కడున్న మధ్యతరగతినే ఉంచేసేది. ఇది అసలు కీలకమైనటువంటి అంశం. ఇకపోతే అరటికి ధర కరువై చివరికి చేపలకు మేతై అరటి రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం మక్కిన వారిపాలెంలో మక్కిన రవిశంకర్ అనే రైతు 1.5 లక్షలు ఖర్చు చేసి 1.5 ఎకరంలో అరటి సాగు చేశారు. గతంలో 14,000 నుంచి 16,000 వరకు
ధర ఉంటే ప్రస్తుతం 4,000 అమ్మాల్సి వస్తుందని రవిశంకర్ బాబు పేరు. దాంతో అది చేపల చెరువుల వాళ్ళకి అమ్మితే వాళ్ళు చేపలకేస్తున్నారు అన్నట్టు. నిన్న నేను ప్రస్తావించా టమోటా 10 రూపాయలకేమో మదనపల్లి దగ్గర ఇదే మన కర్నూలు జిల్లాలో అమ్ముతున్నారు, ఇదే పత్రిక రాశి. అదే పెద్దవాళ్ళు 20 రూపాయలు పావు కిలో అంటే కేజీ 80 రూపాయలకు కొను అరటైనా అంతే. నిన్న తీసుకోవడానికి వెళ్తే దగ్గర దగ్గరగా 45 రూపాయలు డజను, 60 రూపాయల దాకా చెప్పి 45కి ఇస్తానంటారు. ఇక్కడ చూస్తేనేమో పారేస్తున్నారంటారు. ఈ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఎవరు సరి చేయాలి అన్నదే ఇక్కడ సమస్య. రైతు అమ్ముకోవడం దగ్గర తేడా వస్తుందంటే దళారీల దగ్గరికి ఎందుకు పోతుంది? రైతు డైరెక్ట్ గా అమ్మలేకపోతున్నాడు. ప్రభుత్వం కొని అన్ని చేస్తుందా? చెయ్యదు. అదేంటి అనేది రైతుల్ని చైతన్యపరుస్తూ ఇదిగో మీ దగ్గర ఉన్న పిల్లల్ని పెట్టుకోండి, అట్లాగే ప్రభుత్వాలు ఏ సివిల్ సప్లైస్ వాళ్ళు వీళ్లతో టైఅప్ అయ్యి దానికి కూడా ఇప్పుడు ఏదైతే మన రేషన్ వెహికల్స్ ఇచ్చారో వాటిట్లా మిచ్చచ్చు, తద్వారా వీళ్ళకి ప్రయోజనం అవుతుంది, అది చెయ్యరు. మనకి ఇక్కడ ఓన్లీ వార్తలకే పరిమితం అవుతున్న తప్పించి పరిష్కారం లేకుండా పోతున్నాం. లేకపోతే ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తే జైలుకే, ఇందులో ఓ విచిత్రమైనటువంటి పదమే. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తే జైలుకి పంపించే అధికారం ఎవడిచ్చాడు? అసలు ఎవడికి ఎవడిచ్చాడు? ఈ జైలుకే అనే పదాన్ని పదే పదే స్ట్రెస్ చేయడం ఈనాడు జ్యోతి. అది వీళ్ళు అనే కాన్సెప్ట్ ఒకటైతే వీళ్ళు ప్రొజెక్ట్ చేసేటువంటి కాన్సెప్ట్ ఇంకొకటే. జగన్ జైలుకి వెళ్ళిపోతాడు, వెళ్ళాలి అనేది రోజు ఫీల్ అయ్యేటువంటి క్రమంలో వచ్చినటువంటి హెడ్డింగ్ ఇది, జైలుకే అనే ప్రధానమైనటువంటిది. ఇందులో రాష్ట్రంలో మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నేను నిద్ర లేపడానికి వచ్చా, దురాఘాతాలకు పాల్పడి పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన వారిని వదిలేసి భాజపా కార్యకర్తలపై కేసులు పెట్టాలని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గం. ఉత్తరప్రదేశ్లోనూ ఇలాంటి దాడులు చేయడంతో అక్కడి ప్రజలు సమాజ్వాదీ పార్టీ 2017 ఎన్నికల్లో ఓడించారు, అది గుర్తుపెట్టుకుని జగన్ ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవాలి, లేదంటే ఏపీ ప్రజలు వైకాపా ప్రభుత్వాన్ని పడగొడతారు, సమాజ్వాదీ పార్టీకి పట్టిన గతే పడుతుంది. ఇది భాజపా ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ అన్నారు. కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో శనివారం నిర్వహించిన ప్రజా నిరసన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఎస్టీపీ వంటి సంస్థల దుర్మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో పనిచేసిన ఓ మంత్రి మత కలహాలు సృష్టించిన ముస్లింలపై చర్యలు తీసుకోకుండా ప్రయత్నం చేసి చివరకు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఏపీలో అలాంటి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తే అదే పరిస్థితి తలెత్తుందని హెచ్చరించారు. అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తే జైలుకని వాడెవడో అక్కడ అంజాద్ ఖాన్ మర్డర్లు చేసి చివరికి ఆడపిల్లల్ని ఎత్తికెళ్ళి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళని మత మార్పిడి చేయకపోతే కుటుంబ సభ్యుల్ని వేధించినటువంటి వాడు. దానికి దీనికి ఇక్కడైతే జరిగినటువంటిది పోలీస్ స్టేషన్ మీదే దాడి జరిగింది, అరెస్ట్ అయితే చేశారు, ఈవెన్ ఎస్పీ చెప్పారు. కాకపోతే దాని తర్వాత మళ్ళీ అదే ఎస్డీపీ ఏపీఎఫ్ఐ వాళ్ళు వస్తే హోంమంత్రి మాట్లాడారు, బట్ ఏంటనేది చెప్పలేదు. దాని మీద నిషేధం పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలాంటిది అసలు కాన్సెప్ట్ అదైతే దాని కాస్త ఇది జగనే జైలుకి వెళ్తాడు అన్నటువంటి కోణాన్ని కనిపించేందుకోసం పెట్టినటువంటి అంటే మానసికంగా వేళల్లో ఉన్నటువంటి జాడ్యాన్ని అక్కడ ప్రొజెక్ట్ చేశారు. అసలు అంశం ఏంటి? బుజ్జగింపు రాజకీయాలు అనేటువంటిది వద్దని చెప్పడం. అసలు వాళ్ళు పెట్టిన పర్పస్ అదైతే వీళ్ళు దాన్ని కాస్త వేరే వైపుకి తీసుకెళ్ళినటువంటి వ్యవహారం. లేకపోతే కొత్త జీతాలతో కోతలు తప్పవు, ఇదొకటి. బకాయిల్ని వెనక్కి ఇచ్చేయాల్సిందే. భవిష్యత్తులో వచ్చే డిఏల నుంచి మినహాయింపు, కొందరు 100,000 వరకు చెల్లించాలి లబోదిబ్బోమంటున్న ఉద్యోగులు, హెచ్ఆర్ఏ మారని వారికి కొంత లబ్ధి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన కొత్త వేతన సవంతో అనేక మంది ఉద్యోగులు ఇప్పటికే తీసుకున్న డబ్బును భవిష్యత్తులో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 100,000 పైగా కోల్పోనున్న అధికారులు ఉన్నారు. సూపరింటెండెంట్ కేడర్లోని ఉద్యోగుల్లో 70,000 పైగా బకాయి పడిన వారు ఉన్నారు. ఉపాధ్యాయులు చాలా మంది 80,000 పైగా వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళందరి నుంచి భవిష్యత్తులో ప్రకటించనున్న కరువు భత్యం బకాయిల రూపంలో ఆ మొత్తాలను వసూలు చేసుకుంటామని సర్కార్ పక్కాగా ఉత్తర్వులు ఇచ్చేసింది. ఇంటి అద్దె భత్యంలో పెద్దగా మార్పు లేని ఉద్యోగులు బకాయిల రూపంలో కొంత మొత్తం అదనంగా ప్రభుత్వం నుంచి పొందుతారు. ఈవోలో సుస్పష్టంగా వివరించారు. ప్రభుత్వం 11వ వేతన సవరణ సంఘం అమలుకు సంబంధించి ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ తదితర అంశాలతో పాటు విధి విధానాలు ఎలా ఉంటాయో పేర్కొంటూ జనవరి 17 ఉత్తర్వులు ఇచ్చింది. జీవో నెంబర్ 1లో పక్కాగా అన్ని వివరాలను పొందుపరిచింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇకపోతే ఒమిక్రాన్ పై తొలి పరమాణు స్థాయి విశ్లేషణ అంటూ కెనడా శాస్త్రవేత్తల ఘనత పరిశోధక బృందంలో భారత సంతతి వ్యక్తి తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందిన ఒమిక్రాన్ వేరియంట్లోని కొమ్ము ప్రోటీన్ పై ప్రపంచంలో తొలిసారిగా కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు లోతుగా విశ్లేషణ చేశారు. పరమాణు స్థాయిలో దాని నిర్మాణ తీరుతెన్నులను ఆవిష్కరించారు. ఈ వేరియంట్ లో కలిగే ఇన్ఫెక్షన్లకు సమర్థ చికిత్సలను అభివృద్ధి చేయడానికి దోహదపడుతుంది. ఈ పరిశోధక బృందంలో భారత సంతతికి చెందినటువంటి శ్రీరామ్ సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు.
క్రయో ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ సాయంతో శాస్త్రవేత్తలు విస్పష్టమైన విశ్లేషణ చేశారు. భారీ సంఖ్యలో ఉత్పరివర్తనాలతో కూడిన ఒమిక్రాన్ వేరియంట్ మానవ కణాల్లో ఇన్ఫెక్షన్ కలిగిస్తున్న తీరుని ఇది వెలుగులోకి తెచ్చింది. అందులో వెల్లడైన అంశాల ప్రకారం మానవ కణాల్లో ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగించడానికి కరోనా వైరస్ కు స్పైక్ ప్రోటీన్ సహాయపడుతుంది. ఈ వైరస్ లో తొలుత వచ్చిన వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ క్షణాలతో బంధాన్ని ఏర్పరిచే శక్తి ఎక్కువగా ఉంది. ఇది రోగ నిరోధక శక్తిని ఏమారుస్తోంది? ఈ రెండు అంశాల వల్ల అది ఉధృతంగా వ్యాప్తి చెందుతున్నట్టు స్పష్టమవుతుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయిపోతే అతి కీలకమైనటువంటి వార్త, అనుచిత ఉచితాలని అడ్డుకోండి. సుప్రీంకోర్టులో పిటిషన్. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజాధనంతో నిర్హేతుకమైన ఉచిత పథకాలను అమలు చేస్తున్న రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అటువంటి రాజకీయ పక్షాల ఎన్నికల గుర్తును రద్దు నిలిపివేయటం లేదా ఆ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఓటర్ మన్నన పొందడం కోసం రాజ్యాంగ నిబంధనలకు అతిక్రమిస్తూ అడ్డదారులు అమలు చేస్తున్న ప్రజాకర్షక విధానాలను నిషేధించాలని కోరారు. ఓటర్లను మభ్యపెట్టి అనుచిత లబ్ధి పొంది తద్వారా అధికారంలో కొనసాగేందుకు చేసే ఇటువంటి ప్రయత్నాలు ఎన్నికల పవిత్రతను కలుషితం చేస్తాయని, పోటీ చేసి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ఆదర్శానికి విఘాతం కలిగిస్తాయని పిటిషనర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ పేర్కొన్నారు. సముచిత నివారణ చర్యలు తీసుకునేలా భారత ఎన్నికల సంఘంకి ఆదేశించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈయన భారతీయ జనతా పార్టీ నాయకుడు, వాస్తవంగా పబ్లిసిటీ కోసం పిటిషన్స్ వేస్తూ ఉంటాడు. ఈయన వేసే పిటిషన్స్ ని అవకాశం ఉన్నటువంటి సందర్భంలో అవకాశం ఉన్నోళ్ళు వాడుకుంటా ఉంటుంటారు. అంతకు మించి ఈయన్ని సాధించి పెట్టేది ఏం లేదు. వీళ్ళ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది. చట్టం ఏమనండి, చట్టాల ప్రకారం ఏముంది అనేటువంటిది, ఉచితాలు లేకపోతే ఒక సంక్షేమ పథకం. దేశం భారతదేశం సంక్షేమ రాజ్యమా లేకపోతే కనుక వ్యాపార రాజ్యమా? సంక్షేమం అనేటువంటిది దేశానికి సంబంధించినటువంటి మూల సూత్రం, దానికి అనుగుణంగా పథకాలు రూపొందిస్తారు. అది రాజ్యాంగ విరుద్ధం ఎట్టవుతుంది? రాజ్యాంగం గురించి కొత్త పాఠాలు చెప్తాడు. రాజ్యాంగమే సంక్షేమ రాజ్యం కింద చెప్పింది. అంతేగాని మనం ఏదో వ్యాపారం చేసుకుంటాం, డబ్బులకు సంబంధించి పన్నులు కట్టించుకుంటాం తప్పించి మేము ప్రజలకు సంక్షేమం చేయమని చెప్పాల. పెద్దవాళ్ళ దగ్గర ఎవరైతే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే సంపాదించుకుంటారో వాళ్ళ దగ్గర చేయగలరు. ఒకసారి గతంలో ఇందిరాగాంధీ టైంలో, ఇందిరాగాంధీకి ముందు 97% పన్ను ఉండేది ఇన్కమ్ ట్యాక్స్. మనం 100 రూపాయలు సంపాదిస్తే 97 రూపాయలు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. అట్లా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పటికింకా చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది. ఇంకోటి సంక్షేమం అనేటువంటిది లేకపోతే అసలు రాజ్యం ఎందుకు? ప్రజలు ఎవరైతే బడుగు బలహీన అట్టడుగు వర్గాలు ఉంటాయో, సుదీర్ఘకాలం నుంచి బ్రతకలేకపోతూ ఉన్నారు, వాళ్ళ రోజువారీ సంపాదన అంతా తిండికే సరిపోతుందో, అలాంటి వాళ్ళకి వెసులుబాటు కల్పించేందుకోసం సంక్షేమ పథకాలు పెడతారు. అంతే తప్పించి వాళ్ళ ఏదో దోచి పెట్టరు. ఎవడో కూడా దోచేది ఏంది, అందులో దాచేది ఏంది? పనికి మాలినటువంటి పిటిషన్లు వేసేటువంటి ఇట్లాంటి వాళ్ళు ముందు గట్టిగా స్ట్రోక్ ఇవ్వకపోతే కనుక ఇలాంటి పిచ్చి ఇది చాలా వేస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటుంటుంది. ఇకపోతే ఆంధ్రజ్యోతి, జెన్కో అమ్మకం దిశగా తొలి అడుగు. కరెంట్ డిపార్ట్మెంట్ అమ్మబోతున్నారు కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేట్ పరం. ముందు లీజుకు, ఆ తర్వాత ఏం చేస్తారు? నెల్లూరు ప్లాంట్ లీజుపై కేబినెట్ తీర్మానం. సమర్థత పేరిట అదానికే సమర్పయామి. ఆర్టీపీసీ నార్ల తాతారావు ప్లాంట్లను జెన్కో నుంచి లాగేసేందుకు గతంలో ప్రయత్నం. ముందు నుంచే హెచ్చరిస్తున్న ఆంధ్రజ్యోతి. బగ్గుమంటున్న విద్యుత్ ఉద్యోగ సంఘాలు జెన్కో ప్లాంట్ల వద్దకు చేరుకుని నిరసనలు. ప్లాంట్ లీజు, ఉద్యోగుల రివర్స్ పీఆర్సీ మీద మెరుపుకు సమ్మెకు దిగుతామని హెచ్చరిక. అప్పుల్లోకి నెట్టి అమ్మకానికి జెన్కో ప్లాంట్ల అమ్మకం. ఇక్కడ జెన్కో అమ్మకం దిశగా తొలేడు కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేట్ పరమైనటువంటిది. కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రం ఎవరి చేతిలో ఉంది అసలు? ముందు ప్రభుత్వం దగ్గర ఉందా? కృష్ణపట్నం పూర్తి ఎవరి చేతిలో ఉండేది ఇంతకుముందు? ప్రైవేట్ చేతిలోనే కదా, దాని చేతిలో నుంచినే కదా ఇది కూడా. అయితే అక్కడ ఉన్నటువంటి విద్యుత్ ప్లాంట్లు, దాన్ని ధర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేట్ పరం. ముందు లీజుకి, ఆ తర్వాత ఏం చేస్తారు? లీజ్ ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ తప్పైంది. మేబీ లీజులకు ఇవ్వడం అనేటువంటిది ఇక్కడ బిగిన అయితే రేపు పొద్దున మిగతా వాటికి కూడా ఇస్తారు అన్నటువంటి కోణం అవచ్చు. కాకపోతే ఇక్కడ సమర్థత పేరిట అదానీకే సమర్పయామి. సమర్థత, మరి అదానీ సమర్థుడుగానప్పుడు అదానీ వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, అలాంటి అద్భుతమైనటువంటి వాళ్ళని పంపించేస్తున్నారని ఎందుకు రాసుకొచ్చారు? అదానీ అసమర్థుడు, అదానీ వాళ్ళ సంస్థ పనికి మాలింది. ఆంధ్రజ్యోతి అద్భుతం, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు సమర్థుడు, మరి ఏం తీసుకోవచ్చు కదా? మరి ఈయన ఇంతకుముందు పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టుకొచ్చారు? ఎందుకు అప్పుడు ఎంత పవర్ ఉత్పత్తి చేసి ఎంత ఎంత సంపాదించారు? పవర్ ప్లాంట్ మీదనే ఎలాగ పేపర్ కొనగలిగారు జగదీష్ ప్రసాద్ గారి దగ్గర నుంచి? ఇవన్నీ లెక్కేస్తే బోలెడని కనబడితే. కాకపోతే ఏంటంటే ముందు మనం రెచ్చగొట్టేటువంటి కార్యక్రమంలో ఉండేటువంటిది కాబట్టి నడుస్తూ ఉంటాం. బుధ కొడాలి కోతలతో దాగని క్యాసినో అంటూ ఈ ఇది క్యాసినో అనేటువంటి దాని మీదనే మొత్తం రచ్చంతా నడుపుకుంటూ వెళ్తున్నారు.
జంకు లేకుండా మంత్రి నాని బొకాయింపు, గుడివాడలో క్యాసినో జరిపామన్న యాసిస్ సంస్థ తన ఫేస్బుక్ పేజీలో ఫోటోలతో సహా పోస్టులు అయినా సవాల్ చేసి అడ్డంగా దొరికిన మంత్రి వైరల్ కావడంతో శనివారం పోస్టులన్నీ డిలీట్ అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో అక్కడ క్యాసినో జరగలేదని చెప్పడం అమాయకత్వం, ఆయన అమాయకత్వం కాదు మూర్ఖత్వం. నాని వచ్చేటప్పుడు పెట్రోల్ పోసుకుంటాను, ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు. ఇక్కడ తన కన్వెన్షన్ సెంటర్ లేకపోతే పక్క కన్వెన్షన్ సెంటర్ అనేది తను చెప్పాల, అక్కడ అసలు జరగలేదు అంటాం అయితే కనుక పిచ్చోళ్ళు అనుకోవడం జనాన్ని. కోడి పందాల సందర్భంగా జరిగితే దాంట్లో నాకేంటి అనేటువంటి కోణంలో మాట్లాడడానికి కూడా కుదరదు, ఎందుకంటే తన ఏరియాలో తన తెలియకుండా పెట్టేటువంటి దమ్మేవాడు కన్నా కదా. ఇటు ఆయన జరిగేదాన్ని భుజాన్ని వేసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు, అదే సందర్భంలో అదేదో ప్రపంచానికి అన్యాయం జరిగిపోయినట్టు ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం వీళ్ళకి లేదు. కాకపోతే అసలు అంశాన్ని పక్కన పెట్టేసుకున్న పక్కన ఉద్యోగుల ఇష్యూ నడుస్తూ ఉంటే ఇది పబ్లిసిటీకి వస్తుంది అనుకుంటున్నారు కానీ వీళ్ళు మిగతా చోట్ల ఇంతకుముందు నేను మొన్నే చెప్పాను కోడి పందాలు ఆడంది ఎక్కడ, ఆడిన చోటల్లా పేకాటలోను గుండాట ఇట్లాంటివన్నీ ఆడంది ఎక్కడ, అక్కడే ఈ బోర్డులు కూడా తిప్పే ఇవన్నీ అయినాయి. ఇక్కడ ఏసీలో కూర్చుని ఆడారు, అంత మించి తేడా ఏం లేదు. రోడ్డు మీద అక్కడ ఆడారు, ఇక్కడ ఏసీలో కూర్చుని ఆడారు. ఇప్పుడు క్లబ్బులు ఉన్నాయి, ఇదివరకటి రోజుల్లో మనకి విజయవాడ గుంటూరు మధ్యలో క్లబ్బులు, ఇప్పటికీ జరిగేది ఏంటి అక్కడ ఆ క్లబ్బుల్లో, అంతకుముందు జరిగినవి ఏంటి అక్కడ, చివరికి బెట్టింగ్లు కూడా వేస్తారు సినిమాలోను ఇవి కూడా. కాబట్టి అవి లోకల్ గా అప్పుడప్పుడు పోలీసులు పట్టుకుంటుంటారు, రైడ్ చేస్తారు, పెనాల్టీలు కడతారు, వస్తుంటారు. అది గనక సమాజం మీద ప్రభావం ఉంటే ఫీల్ అవ్వాలి. సమాజంలో ఉన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు వ్యభిచారం కాదు అది, లేకపోతే మందు పెద్ద దుర్మార్గం, మరి మందుని మనమే సమర్థించుకొస్తున్నాం తక్కువకి తాగని ఇట్లాంటి. కాబట్టి ఊరికినే ఏదో ఒకటి రాసుకొచ్చేటువంటి కార్యక్రమం అయితే నడుస్తుంది. ఇకపోతే విషం చిమ్మే వ్యూహం, సర్కారు వారి ఉద్యోగుల వ్యతిరేక ప్రచారం, జీతం పెరిగిందంటూ కరపత్రాల ముద్రణ, వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ, సోషల్ మీడియాలోని ఉద్యోగుల టార్గెట్, పనిచేయని లంచావతారులుగా చిత్రీకరణ, వారికి ఎందుకు ఇంత జీతం అనే ప్రశ్నలు, ధీటుగా బదులిస్తున్న ఉద్యోగులు, తప్పుడు ప్రచారం నమ్మొద్దని ప్రజలకు వినతి అంటూ ఇటు నిన్ననే మనం దీన్ని నిన్ననగా మనం ప్రస్తావించుకున్నాం. నిన్న మొన్న కూడా ఉద్యోగులు ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారు అనవసరమైనటువంటి ఇష్యూ అన్నది, దాన్ని ఇవాళ వీళ్ళకి హైలైట్ చేయాలనిపించింది సంతోషం. లేకపోతే నేటి నుంచి పోరుబాట, పీఆర్సీ ఉద్యమ కార్యాచరణ ప్రారంభం, జిల్లా కేంద్రాల రౌండ్ టేబుల్ భేటీలు, పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహణ, రేపు సిఎస్ కి సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నారు అన్నట్టు వార్త ఇక్కడ హైలైట్ చేస్తుంది. అలాగే రెవెన్యూ కంచే చేను మేస్తోంది, ఇప్పుడే ఇక్కడ ఉంది కదా ఈ రెండు చూడండి. ఈ పైనదేమో విషం చిమ్మే వ్యూహం, రెవెన్యూ కంచే చేను మేస్తోంది. ఇక్కడ వీళ్ళు రాసుకొచ్చేది ఏంటి, అవినీతి పరులు అధికారులు. వీళ్ళు రాస్తుంది ఏంటి మరి ఫ్రంట్ పేజీలో, రెవెన్యూ కంచే చేయను వేస్తుంది, రిజిస్ట్రేషన్ చేయకుండానే మ్యూటేషన్లు, ప్రైవేట్ వ్యక్తులకు ప్రభుత్వ భూములు, సొసైటీ భూములను డీకేటీ పట్టాలు, 5 జిల్లాల్లో తహసీల్దారుల దందాలు, ఫిర్యాదులు వచ్చినా పట్టించుకొని రెవెన్యూ కలెక్టర్ నివేదిక ఇచ్చిన నింపాదిగా చర్యలు. మరి ఇయే కదా రాసుకొచ్చేది ఆ లెక్కనైతే, దీన్ని దానికి లింక్ చేస్తాయి. అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఓ పక్కన, అక్కడ ప్రభుత్వ అధికార ఉద్యోగులే కదా వీళ్ళు, జీతాలే కదా తీసుకునేటువంటిది, మరి ఎట్లా చేస్తున్నారు ఇవన్నీ అక్రమాలు. ఇక్కడ అక్రమం చేస్తున్నామని మనమే రాస్తున్నాం, మళ్ళీ అక్రమం చేస్తున్నారని రాస్తున్నారని వాళ్ళదండి, అసలు అది ప్రచారం చేయడం తప్పని మనమే చెప్పుకున్నాం ఇంతకుముందు. కాకపోతే ఇక్కడ వీళ్ళ వెర్షన్ చూస్తే ఎలా ఉంటుందో చూడండి. ఈ ఇది నడిచేటువంటిది ఇక్కడ ఖచ్చితంగా శాఖలలో అవినీతి లేదు అంటే అంతకంటే అమాయకత్వం, అంతకంటే తెలివి తక్కువతనం లేదు. దాదాపుగా 100 to 80% అవినీతి జరుగుతోంది, 30-40% మంది అడ్డకోలుగా దోచుకుంటారు, ఒక 20-30% మంది ఇస్తే తీసుకుంటారు, మిగతా ఉన్నటువంటి వాళ్ళు నిజాయితీ పరులు ఉన్నారు. బట్ ఆ నిజాయితీ పరులు ఎలివేట్ కారు, వాళ్ళు జనం ముందుకు రారు, వాళ్ళని సైడ్ లైన్ పోస్టుల్లో పెడతారు, మెయిన్ పోస్టులో వాళ్ళు సంపాదించి పైన అంతరం పంచుకోవడానికి ఉంటారు. ప్రతి పనికి పైసలు లేకుండా జరగట్లేదు, అందుకనే ఉద్యోగుల మీద ఒక అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తిని ఇక్కడ ప్రభుత్వం రెచ్చగొడుతోంది. మొన్నటిదాకా ఇదే ఉద్యోగుల్ని గురించి ఆ నా డాష్ డాష్ గళ్ళక డబ్బులు మనం అని మాట్లాడినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగుల మీద ఎందుకు ప్రేమ వచ్చిందంటే రాజకీయ ఉద్దేశంతో, అది కూడా ఓపెన్ సీక్రెటే. లేకపోతే నమో సమతామూర్తి, ఇది ఒక వార్తని హైలైట్ చేశారు. శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకి ముచ్చింతలు ముస్తాబు, పద్మపీఠంపై పద్మాసనంలో ఆసీనుడిగా త్రిదండదారుడై ముకుళిత హస్తాలతో దివ్య తేజస్సుతో కూడిన ఆయన మోమును చూస్తే అలాగే చూడాలనిపిస్తుంది. అన్ని ఒకటే అంతా సమానమే అంటూ మౌనంగా బోధ చేస్తున్నట్టుగా కనిపిస్తారు. 1000 ఏళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి జగద్గురు శ్రీరామానుజాచార్యులు మళ్లీ మనకు దర్శనం ఇవ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల 45 ఎకరాల విస్తీర్ణంలో శిల్పకళాశోభితమైన నిర్మాణాలు, 100కు పైగా ఆలయాలు గోపురాలపై దేవతామూర్తులతో ఆధ్యాత్మిక సుగంధాల మధ్య
216 అడుగుల భారీ లోహ విగ్రహంగా ఆయన వెలిశారు. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల కోసం ముచ్చింతలు ముస్తాబైంది. February 2-14 వరకు వేడుకలు జరగనున్నాయి. శ్రీ త్రిదండ చినజీర స్వామి సంకల్పంతో ముచ్చింతల దివ్యక్షేత్ర పనులు 2016 ప్రారంభమైన 45 ఎకరాల విస్తీర్ణంలో 1,000 కోట్లతో పనులు జరిగే పల్లవ చోళ చాళుక్య కాకతీయ విజయనగర నిర్మాణ శైలుల్ని మేళవించి నిర్మాణాలు జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన 2,700 మంది శిల్పులు పాల్గొన్నారు. సమతామూర్తి 216 అడుగుల మహాపంచలోహ విగ్రహాన్ని చైనాలో తయారు చేయించారు. దీని బరువు 1,800 కిలోలు. 8 నెలల పాటు శ్రమించి 1,600 భాగాలుగా విగ్రహాన్ని తయారు చేశారు. ఆ భాగాలను మన దేశానికి తీసుకొచ్చిన తర్వాత చైనాకు చెందిన 60 మంది నిపుణులు వచ్చి విగ్రహ రూపునిచ్చారు. వాతావరణ మార్పులను తట్టుకుని 1,000 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు అన్నట్టు పాత్ర ఇక్కడ ప్రధానంగా టచ్ చేశారు. దానికి ప్రధానమంత్రి కూడా రాబోతూ ఉన్నారు వచ్చే 5వ తారీఖు February 5వ తారీఖు. ఆ కార్యక్రమాల్లో ప్రధాని కూడా పాల్గొనబోతున్నారు. అయితే సాక్షి స్కూళ్ళు కిటకిట అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 2 ఏళ్లలో ఏకంగా 13 లక్షల మందికి పైగా పాఠశాలల్లో చేరిక. వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాకముందు 2018-19 స్కూల్ విద్యార్థులు 70 లక్షల మంది. కానీ 2021 నాటికి ఆ సంఖ్య 83,76,000కి చేరింది. అడ్మిషన్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్. పనులకు వెళ్లే పిల్లలు సైతం ఇప్పుడు బడిబాట. 2020-21 సోషియో ఎకనామిక్ సర్వే వెల్లడి ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ఫలితమైంది. ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సినటువంటి అంశం కూడా. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో ప్రైవేట్ స్కూల్కి పంపించలేరు, గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తే పెద్దగా తమ పిల్లలకు చదువు వస్తుంది అన్నటువంటి ఫీలింగ్ లేదు. దాంతోపాటు జేబుల్లో డబ్బులతో పుస్తకాలు కొనాలి, దాంతో తల్లిదండ్రులు వాళ్లతో పాటు కూలీకి తీసుకెళ్ళడం లేకపోతే ఇంట్లో వదిలేసి స్కూళ్లలో కొన్ని చోట్ల మధ్యాహ్న భోజనం వస్తుందని పెట్టేవాళ్ళు ఉన్నారు. డబ్బులు వీళ్ళు ఒక 10 ఏళ్ళు వచ్చేటప్పటికి తీసుకెళ్తే అక్కడ కూలీ వాళ్ళకి 300 వస్తే వీళ్ళకు 100 వస్తుంది అన్నటువంటి కోణంలో అలవాటు చేసేసారు. ఇప్పుడు ప్రభుత్వం బడికెళ్తే డబ్బులు ఇస్తుంది, ఒక రకంగా లంచం అనే మాట అంటాం కానీ ప్రోత్సాహకం అనాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేది లంచం కాదు కదా, వాళ్ళ బిడ్డల భవిష్యత్తుని బాగు చేయడం కోసం. వాళ్ళు పిల్లల్ని ఎందుకు డబ్బుల కోసం తీసుకెళ్తున్నారు కాబట్టి ఆ డబ్బులు మేమే ఇస్తున్నాం, చదివించండి మీ పిల్లల్ని అని చెప్పడం. అందులో భాగంగానే వాళ్ళు చదువుకోవడానికి పంపిస్తున్నారు. ఓ పక్కన ఫుడ్ ఫ్రీ, నాడు నేడు కింద స్కూళ్ళు మారినాయి, పుస్తకాలు ఫ్రీ, బట్టలు ఫ్రీ, షూస్ ఫ్రీ, అన్ని ఫ్రీ ఇచ్చి ప్లస్ ఎదురు డబ్బులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో చదివించడానికి పిల్లల్ని పంపిస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ఖచ్చితంగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి మంచిని అభినందించి తీరాల. అభినందించలేకపోతే అది ఎవరి కర్మ వాళ్ళది. ఇకపోతే రాష్ట్ర సమస్యల పరిష్కారం దిశగా మరో ముందడుగు. రేపు ఢిల్లీలో కీలక భేటీ. పిఎంఓ నియమించిన కేంద్ర బృందంతో రాష్ట్ర కమిటీ సమావేశం. ఈ నెల 3న ప్రధాని వద్ద సీఎం జగన్ లేవనెత్తిన అంశాల మీద చర్చ. ఈ సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా పిఎంఓకు నివేదిక. ఆ నివేదిక ఆధారంగా సమస్యలు పరిష్కరించాలని ప్రధాని నిర్ణయం. ఢిల్లీలోని ఏపీ భవన్లో నేడు రాష్ట్ర కమిటీ సన్నాహక సమావేశం జరగబోతుందన్నది. ఒక పెద్ద ప్రభుత్వం అడిగింది, ఆ ప్రభుత్వం చేస్తోంది. ఇది పరిష్కారం పర్ఫెక్ట్ గా జరగాలని కోరుకుందాం. లేకపోతే మాతృభాషలో వాదనలు తప్పు కాదు. ఇది నిన్న కోర్టుకు సంబంధించినటువంటి అంశం. మాతృభాషలో వాదనలు వినిపించడం కోర్టును అవమానించడం ఎంత మాత్రం కాదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసి తెలుగులో సమాధానం ఇచ్చిన న్యాయవాదికి సింగిల్ జడ్జి 25,000 జరిమానా విధిస్తే ఇచ్చిన ఉత్తర్వును హైకోర్టు రద్దు చేసింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా టచ్ చేసినటువంటి పరిస్థితి. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావం చూపాలి. ఇది లేని పక్షంలో దుష్ప్రవర్తన కిందకే వస్తుంది. విచారణ పెండింగ్ లో ఉండగా ఉద్యోగి సస్పెన్షన్ సరైన విధానమే. ఖజానాకి 215 కోట్ల మేర నష్టం కలిగించిన వారిని సస్పెన్షన్ సబబే. సింగిల్ జడ్జి ఉత్తర్వు రద్దు, హైకోర్టు ధర్మాసనం తీర్పు. ఇది ప్రభుత్వానికి పాజిటివ్ తీర్పు అనుకోవాలా. 3 అధికారులు తప్పుడు నివేదికలు ఇవ్వడంతో 215 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. దాని మీద అధికారులను సస్పెండ్ చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్తే ప్రభుత్వాన్ని తప్పుబడుతూ వాళ్ళ మీద యాక్షన్ అది సస్పెన్షన్ ని రద్దు చేసింది సింగిల్ జడ్జి బెంచ్. దాని మీద ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళింది. ఇట్లాగ చేస్తే ఇక ఎలా ఉంటుంది అన్నటువంటి కోణం. దాంతో అవినీతికి పాల్పడ్డప్పుడు ప్రభుత్వానికి నష్టం జరిగిందని నివేదిక వచ్చిన తర్వాత చర్య తీసుకుంటే తప్పెలా అవుతుంది అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసింది. దాంతో డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని తోసిపుచ్చినటువంటి అంశం ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం. అలాగే మౌలిక వసతుల కల్పనకు 1,392 కోట్ల రుణం. వైద్యారోగ్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డు చేయుతూ నాబార్డు సీజీఎం సుధీర్ కుమార్ పన్నావర్ జన్నావర్ వెల్లడి. ఇక్కడ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇదే మెడికల్ కళాశాల ఏర్పాటు చేయబోతుంది. 16 మెడికల్ కళాశాలకు వాళ్ళకి వాటికి రుణం వస్తుంది. ప్లస్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి హాస్పిటల్స్ ని అప్డేట్ చేయబోతుంది, అప్గ్రేడ్ చేయబోతుంది. వాటికి సంబంధించి
రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది నాబార్డు అన్నటువంటి వార్త ఇది. రాష్ట్రానికి సంబంధించి వైద్య విధానంలో మార్పులకు సంబంధించినటువంటి ఒక పాజిటివ్ వార్త అనుకోవాలి. ఇది వివిధ దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు.